తెలుగు భాషా ప్రేమికులందరికీ నమస్కారాలు. డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి రజతోత్సవాల సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఈ సందేశం రూపంలో మీ అందరితో నా భావాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు భాష అన్నా తెలుగు సంస్కృతి అన్నా నాకు ఎంతో మక్కువ. తెలుగును ప్రేమించే వారిని తెలుగును ప్రోత్సహించే వారిని కూడా బాగా అభిమానిస్తాను. డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి గత 25 ఏళ్ళుగా తెలుగు భాషకు చేస్తున్న సేవను గమనిస్తున్నాను. పరాయి నేలపై మాతృభాష ఉనికిని కాపాడుకోవడం కష్టమైన పని, కానీ కష్టమైన పనిని డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి ఎంతో ఇష్టంగా చేస్తుంది. గడచిన 25 ఏళ్ళు నిర్విఘ్నంగా ఈ యజ్ఞాన్ని కొనసాగించడం సులువైన పని కాదు. అకుంఠిత దీక్ష, అమ్మ భాషపై అంతులేని మమకారం ఉంటే తప్పించి ఇది సాధ్యం కాదు. 25 ఏళ్ల పండగ పేరుతో సెప్టెంబర్ 30 అక్టోబర్ 1వ తేదీలో డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి రజతోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టబోతున్న 2 చర్చా కార్యక్రమాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. 1, ప్రవాస జీవితంలో తెలుగు సాహిత్యంతో అనుభవాలు. 2, కొత్త తరానికి తెలుగు సాహిత్యంతో అనుబంధం పెంపొందింపజేసే అవకాశాలు అనే అంశాలపై చర్చించాలనుకోవడం సముచిత నిర్ణయం, సంతోషదాయకం. సరాసరి విదేశంలో అడుగుపెట్టిన వారికి, అంటే మొదటి తరం ప్రవాసకులకు మాతృభాషపై మమకారం ఉండడం సహజం. అదే మమకారంతో డెట్రాయిడ్ తెలుగు సాహిత్య సమితి వంటి భాషా ప్రేమిక సంస్థలు అమ్మ భాష ఉనికిని ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్నాయి. కానీ 2వ తరానికి వచ్చేసరికి చిన్ననాటి నుంచి ఆంగ్లంలోనే విద్యాబోధన, చుట్టూ ఉన్న సమాజంలో ఆంగ్లమే వాడుక భాష కావడం వంటి స్థానిక పరిస్థితుల కారణంగా మాతృభాషపై క్రమంగా పట్టుకోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి ముందు తరాలకు కూడా తెలుగును సజీవంగా అందించాలనే సదాశయంతో క్రమం తప్పకుండా తెలుగు భాషా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం, సంతోషకరం. వాస్తవానికి అమెరికా వంటి విదేశాల్లోనే తెలుగు రాష్ట్రాల కన్నా ఎక్కువ తెలుగు భాష ఉనికిపై తాపత్రయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఉత్తర అమెరికాలోనూ, గల్ఫ్ దేశాల్లోనూ తెలుగు సంఘాలు తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు మెచ్చుకోదగిన కృషి చేస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు కావలసినంత ప్రోత్సాహం లభించడం లేదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా చిన్ననాటి నుంచే ఆంగ్లంలో విద్యాబోధన ప్రాధాన్యత ఇవ్వడం వలన తెలుగుకు ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన ఉండాలనేది నా స్పష్టమైన అభిప్రాయం. పాలకులు ఈ విషయాన్ని గమనించి తెలుగును ప్రోత్సహించాలి. తెలుగు రాష్ట్రాల ప్రాథమిక విద్యాబోధన ఖచ్చితంగా తెలుగులోనే ఉండేలా చూడాలి. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన పూర్తి చేసిన వారికి ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలు అందించాయి. మనం అసలు భారతదేశంలో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాం? ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలనలోకి వచ్చి ఆ భాష వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలని చెప్పడం వలన ఆ భాష నేర్చుకున్నారు చాలామంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం మాతృభాషా ప్రేమికులకు సాంత్వన కలిగిస్తుంది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నూతన విద్యా విధానం నిర్దేశిస్తోంది. అమ్మ భాషలో విద్యాబోధన జరగడం వలన విషయం సులువుగా విద్యార్థులకు, చిన్నారులకు అర్థమవుతుంది. ఆంగ్లంలో విద్యాబోధన వలన ముందు ఆంగ్ల భాష నేర్చుకోవాలా, ఆ తర్వాత విషయాన్ని నేర్చుకోవాలా? ఇది విద్యార్థుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఆ వయసులో పెంచుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన భాష మన యాస, మన ఆట మన పాట, మన కట్టు మన బొట్టు, ఇదే మన చిరునామాయని. మన భాషను మనం మర్చిపోతే మన గుర్తింపే గల్లంతవుతుంది. తెలుగులో ఎన్నో యాసలు ఉండొచ్చు, కానీ భాష ఒకటే, అదే మన గుర్తింపు. మన భాష పోతే మన శ్వాస పోయినట్టే. అమ్మ భాషను మరిస్తే మన భాషాపత్రికలు పోతాయి, మన భాషలో సినిమాలు పోతాయి, చివరకు మన సంస్కృతే పోతుంది. అంటే మన గుర్తింపే పోతుంది. శ్వాస పోవడంతో అది సమానమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల వారు. తెలుగు కేవలం మాట్లాడుకునే ఒక భాష మాత్రమే కాదు, తెలుగులో మాధుర్యం ఉంది, తెలుగులో విజ్ఞానం ఉంది, తెలుగులో మేధస్సు ఇమిడి ఉంది, తెలుగులో ఆధ్యాత్మికం భక్తి వికసించాయి.
తెలుగు అజంతా భాష కాబట్టి వినసొంపుగా ఉంటుంది. ఈ గుణమే కర్ణాటక సంగీతంలో తెలుగు సాహిత్యం పరవళ్ళు తొక్కడానికి కారణం. భక్తిరస ప్రధానంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య లాంటి వాగ్గేయకారులు తెలుగు భాషలో రచించిన కీర్తనలో ఎంతో సంగీత సాహిత్య ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఇక తెలుగు పద్యం తెలుగు వారి సొత్తు. తెలుగు పద్యం అవధానం మెదడుకు మేత, మేధస్సును వికసించడానికి పద్య అవధాన ప్రక్రియలు చాలా దోహదం చేశాయి, చేస్తాయి కూడా. ఇలాంటి సంపదను తరతరాలకు మనం అందించాలి, మన ముందు తరానికి, రాబోయే తరానికి కూడా. అది మనందరి యొక్క గురుతర బాధ్యత. ఇది కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, మన బాధ్యత కూడా. మన ఇంట్లో, మన వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు యొక్క మాతృభాషలో మనం మాట్లాడాలి. పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించాలి. తెలుగు భాష సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేయాలని నేను కోరుతున్నాను. తెలుగు సహా భారతీయ భాషలు, భారతీయ సంస్కృతి కేవలం భాషా సంబంధమైన వ్యవహారానికి మాత్రమే పరిమితం కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలు వసుదైక కుటుంబకం స్ఫూర్తిని చాటుతాయి. తిరిగి విశ్వగురు స్థానానికి భారత్ చేరుకొని ఈ స్ఫూర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేయాలి. అందుకు మన సాహిత్య సంపదను విదేశ భాషల్లోకి అనువదించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలతో పాటు డెట్రాయిడ్ తెలుగు సాహిత్య సమితి వంటి సంస్థలు కృషి చేయాలని, ఇలాంటి సంస్థలన్నీ సంఘటితం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. డెట్రాయిడ్ తెలుగు సాహితీ సమితి రజ్యోత్సవాల సందర్భంగా మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన సమితి అధ్యక్షుడు శ్రీ పెన్నమనేని శ్రీనివాస్, కోశాధికారి శ్రీ అడుసుమెల శివ, ఇతర సభ్యులకు ఇన్ని సంవత్సరాల పాటు ఈ సంస్థ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అమ్మ భాషకు ఎనలేని సేవ చేసిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. అందుకని ముందు అందరం మాతృభాషలో మాట్లాడడం, మాతృభాషను ప్రోత్సహించడం, మాతృభాషను గౌరవించడం అలవాటు చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ మీ సేవలను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.